విజయనగరం జిల్లా గుర్ల మండలం గుజ్జంగివలస గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల వైసీపీ నాయకులు రాజు అప్పలనాయుడు సన్యాసి నాయుడు తదితరులు పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలు సచివాలయం సిబ్బంది గ్రామ వాలంటీర్లు కూడా పాల్గొన్నారు. वैएस जगनमोहन रेड्डी गारु पादयात्रा मन की इपूरपाई इच्छापुर वरक 3648 किलोमीटर सुदीर्घ पादयात्र प्रति अक्का चेल्लम की प्रति वाल कष्ट प्रति वर्ग की वाल कष्ट आ रोज एन कटिचार एन कल ना की ఆర్పడుతున్నాయో వాళ్ళకి ఎన్నికల నాటికి ఏదైతే అప్పుందో మన గోపాల సంఘం నిమిత్తం ఆ రోజు వరకు ఎంత తీసుకొని అప్పుందో ఆ అప్పు మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేస్తారు. అదే 4 విడతల్లో మీకు మీ అకౌంట్ లో నేరుగా జమ చేస్తారని ఆ రోజు మన జయ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మాట తప్పకుండా మరణ తప్పకుండా ఈ రోజు అదే చెప్పిన విధంగా అక్కా చెల్లెమ్మకి ఏదైతే చెప్పామో ఆ రోజు ఈ రోజు మనం నమ్ముకున్నారు. నాకు ఓటేసినా ఓటేయకపోయినా ఈ రోజు ఎట్టి పరిస్థితులు ఆ రుణం మనం తీర్చుకోవాలి. నేను మాట ఇచ్చాను, మాట ఇచ్చానంటే పక్కాగా మాట నెరవేర్చగల ఒక దృక్పథంతో ఈ రోజు ఆయన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించి మీ అకౌంట్ లో ఫస్ట్ విడతగా ఈ రోజు మన ఉద్యోగస్ లో 21 లక్షల రూపాయలు మనకి ఈ రోజు ఈ డోకా సంఘానికి వేయడం జరిగింది. అదేవిధంగా మనం ఎన్నో కార్యక్రమాలు చూసాం, ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఎప్పుడు కూడా ప్రతి ప్రభుత్వంలో చెప్పడం ఏం మేనిఫెస్టో చెప్పడం మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పేసి ఒక మేనిఫెస్టో చెప్పడం తప్పించి తూచా పాటించకుండా ఆచరణ చేసిన దాఖలు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు, ఏ రాష్ట్రం కూడా ఏదో చేయలేదు. అదేవిధంగా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఏదైతే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో అదే విధంగా ఈ రోజు ప్రతి ఒక్క అమ్మవారు కాని రైతు బంధువులకు కాని ఆటో వాళ్ళ కాని మన చేయాలి.